కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఎల్లూరు గ్రామంలో ఇసుక రవాణా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎల్లూరు గ్రామంలో పెన్నా నదిలో ఇసుక క్వారీని జేపీ కంపెనీ ఇసుక రవాణా చేస్తోంది. అయితే ఇటీవల కాలంలో పెన్నా నదిలో ఇసుక అణుగంటి పోతోందని త్రాగునీటికి గ్రామంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు రవాణాను అడ్డుకున్నారు. అయినా జేపీ కంపెనీ తమకు అనుమతులు ఉన్నాయంటూ అధికారుల సమక్షంలో ఇసుక రవాణా జరుపుతున్నారు. ఇసుక రవాణాను వెంటనే ఆపాలంటూ ఇల్లూరు గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 21 హైకోర్టు స్టే ఇచ్చిందని, అయినా గ్రామంలో జేపీ కంపెనీ ఇసుక రవాణా చేస్తోందని ఈరోజు సాయంత్రం గ్రామస్తులు ఇసుక టిప్పర్లను అడ్డుకోవడంతో అక్కడే ఉన్న జేపీ కంపెనీ సిబ్బంది గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులపై జేపీ కంపెనీ సిబ్బంది దాడి చేశారని గ్రామస్తులు తెలిపారు. కల్లమళ్ళ ఎస్ఐ సంజీవరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను స్టేషన్కు తరలించారు. గతంలో జయప్రకాశ్ కంపెనీ వాళ్ళు ఇసుక దొల్తంటే తోలొద్దు, మాకు బోర్లకు దానిలకు నీటి దానికి చాలా ఇబ్బందిగా ఉందని మేము గతంలో కూడా వాళ్ళకి చెప్పినాము. అయినా కూడా వినుకోకుండా ఉన్నారు. మా రైతు పోయి అక్కడ నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నాడు గవర్నమెంట్ తరఫు నుంచి. చెప్పినా కూడా కామర్లు కూడా వినుకోకుండా వారం 10 రోజుల నుంచి ఖచ్చితంగా తోలుతానే ఉన్నారు. ఏంది తోలుతున్నారో, మేము స్టే ఆర్డర్ తెచ్చుకునేడే మా ఊరు అయినా, మళ్ళీ మీరు ఎందుకు తోలుతున్నారు అనే విధంగా నేను వచ్చి అడ్డుపడడం వలన మాలముండ నీకేమవసరము, నువ్వు ఏదో నీ పనికొద్ది వచ్చిందని, నీ పనికొద్ది నువ్వు చూసుకొని పో, నీకేమవసరం ఉంది ఫోటోలు వీడియోలు తీయడానికి అనే ఉద్దేశంతో కలబడి కొట్టి నన్ను జాకెట్ అంతా చించి నా మీద ఏడు మంది పది మంది వరకు మిందబడి కొట్టడం అనేది జరిగింది. అంతలోనే మా రెడ్డికి అతనికి ఫోన్ చేసి ఇట్లా పనియా, వాళ్ళు చెప్తానే కూడా వాళ్ళు వినడం లేదు, దయచేసి మీరు రాండియా చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదు, మీరు స్టే ఆర్డర్ తెచ్చినారా లేదా, మీరు ఒకసారి వచ్చి చూడండి అంటానే మా ఊరు రైతు అనే అతను రావడం జరిగింది. రావడంతో అందరూ కంట్రోల్ కావడం జరిగింది.